పంటను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నావు, పంట ఎలా ఉంది? ఈ పంటలో రసం పీల్చే పురుగులు, అన్నం దొరిచే పురుగులు ఎక్కువ ఉన్నాయి. చెట్లు అక్కడక్కడ ఎండిపోతున్నాయి సార్, ఏం చేయాలి? ఈ సమస్యలన్నీ రావడానికి కారణం సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోవడం. బీన్స్ పంటలో కాయ తొలిచే పురుగులు, రసం పీల్చే పురుగులు, పెనుబంక పురుగులు, ఈ పురుగులన్నీ అరికట్టాలంటే సమగ్ర సస్యరక్షణ చేయడం చాలా అవసరం. ముఖ్యంగా పంటలో సమగ్ర సస్యరక్షణ అనేది పాటించాలి. ఇప్పుడు ఈ పంటలో సస్యరక్షణ చర్యలు ఏ విధంగా పాటించాలో చెప్తాను, వినండి. ముందుగా వేసవిలో భూమిని లోతుగా దున్నుకోవాలి. అలా దున్నుకోవడం వల్ల ఏం ఉపయోగం సార్? లోతు దుక్కులు దున్నుకోవడం వలన నిద్రావసరం ఉన్న పురుగులు బయటపడి ఎండవేడికి చనిపోతాయి, మరియు పక్షులు ఏరుకొని తింటాయి. బీన్స్ విత్తనాలు నాటక ముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి. అలాగే మొక్కకు మొక్కకు 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కను నాటుకోవాలి. ద్వారా గాలి వెలుతురు మొక్కకు తగిలి మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇలా నాటడం వలన భూమి నుంచి సంక్రమించే శిలీంధ్రాలను నాశనం చేయవచ్చు, అలాగే మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది, అలాగే మొక్క త్వరగా మొలకెత్తుతుంది. రసం పీల్చే పురుగులు ఆశించడం వల్ల పంటకు ఏ నష్టం జరుగుతుంది సార్? రసం పీల్చే పురుగులు మొక్కను ఆశించడం వలన ఆకులు ఈ విధంగా పండుబారిపోతాయి. రసం పీల్చే పురుగులు పెనుబంక, తెల్లదోమ వంటి పురుగులను నాశనం చేయడానికి వేపకషాయం లేదా నిమాస్త్రం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్క ఆకులను పురుగులు ఎక్కువగా తింటున్నాయి, దానికి పరిష్కారం ఏంటి సార్? ఆకులు తినే పురుగులలో గొంగళి పురుగులు, మిడతలు, దాసరి పురుగులు మొదలగునవి. నివారణకు నీమాస్త్రం లేదా వావిల కషాయం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే పంచపత్ర కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. అలాగే అంతర్ పంటగా బంతి మొక్కలను 50 నుంచి 60 మొక్కల దాకా నాటుకోవాలి. బంతి మొక్కలు ఎందుకు నాటుకోవాలి సార్? నులి పురుగుల నివారణకు బంతి మొక్కలను అంతర పంటగా వేసుకోవాలి. అలాగే ఇతర పురుగులు కూడా ప్రధాన పంటను వీడి బంతి పూలను ఆకర్షిస్తాయి. అలాగే తెగుళ్ళు సోకిన మొక్కని ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి. పూత పిందె బాగా రావాలంటే ఏ కషాయాన్ని పిచికారీ చేయాలి సార్? పూత బాగా రావాలంటే పంచగవ్య ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఆకాశం మేఘావృతమైనప్పుడు పూత పిందె రావడం అధికంగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే పంచగవ్య లేదా ఆవు పేడ, మూత్రం, ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.
ఈ విధంగా బీన్స్ కాయలోని పదార్థాలను తిని పంటకు నష్టం కలిగిస్తాయి. వీటిని ఎలా నివారించాలి? కాయ తొలచి పురుగుల నివారణకు అగ్నేస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం కానీ 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. చేసిన 1 వారం రోజుల్లోపు ఆవు పేడ మూత్రం ద్రావణాన్ని కానీ జీవామృతాన్ని కానీ పంటపై పిచికారీ చేసుకోవాలి. ఇలాంటి ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చినప్పుడు సొంటిపాల కషాయం కానీ పుల్లటి మధ్య కానీ పిచికారీ చేసుకోవాలి. తెగుళ్ళ నివారణకు ఆవు పేడ మూత్రం ఇంగువ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. అలాగే పుల్లటి మధ్య కూడా పిచికారీ చేసుకోవచ్చు. తప్పకుండా జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేసుకోవడం కానీ పారించడం కానీ ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే దోమపోటు నివారణకు ఎకరానికి 20 పసుపు తెల్లు పల్లెలను పెట్టుకోవాలి. ఈ విధంగా ఏ పంటలోనైనా సేంద్రియ పద్ధతిలో సస్యరక్షణ చర్యలు పాటిస్తే రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ విషయాలన్నీ మాకు తెలియజెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్.